చెప్పండి, ఏంటండి మీ సమస్య యాక్చువల్లీ? నా పేరు ప్రకాష్ అండి, మరి పల్లెటూరు రామణిపేట. వాయిస్ ప్రాబ్లం, చిన్నప్పటి నుంచి లేడీస్ ఫోన్ తెలుక్కుంటాయి. ఫోన్లో మాట్లాడితే ముంగటలు లేడీస్ అని అమ్మ మేడం అంటారు. ఇంకా లౌడ్గా మాట్లాడలేము. బస్లా, ట్యాక్సీ లైట్లా, ఎక్కడ షోర్ ఉంటే అక్కడ మాట్లాడలేము. ఇబ్బంది అవుతుంది ఇంకా. ఓకే, అనండి. 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 పాఠక 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 పాఠక. ఓకే, సరే. దీనికి ప్యూబర్ ఫోన్ అంటాము, హై పిచ్ వాయిస్ ఇది. సో దీనికి కొంచెం టైం పడుతుంది కానీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకసారి చదవండి, ఓపెన్ చేయండి, ఓపెన్ చేయండి. ఏదైనా పేపర్ ఏదైనా చదవండి, మీకు ఇష్టం వచ్చింది. గాంధేయవాది శాంతి కామకుడు, పొద్దుటూరు మాజీ శాసనసభ్యుడు, రాయలసీమ మహాసభ సంచాలకుడు, ఎక్స్ చైర్మన్. నా చిన్ననాటి స్నేహితుడు ప్రతాప్ రాజులపల్లి రాసిన 3వ చెవి పుస్తకం ఇప్పుడే చదివాను. మా ప్రతాప్ మంచి రచయిత, కవి తెలుసు, కానీ నలుగురు ఉపయోగపడే ఇంత మంచి సామాజిక ప్రయోజనం ఉన్న పుస్తకం రాశాడని తెలియదు. ఈ పుస్తకం చదివిన తర్వాత దీనికి ముందు మాట. ఇంకేమైనా ఇబ్బంది ఉందా మీకు? నిన్న ఏం చేశారు చెప్పగలుగుతారా? నిన్న పొద్దు నుంచి సాయంత్రం వరకు పొద్దున్నీ ఇంటికే ఉన్నాను. ప్రస్తుతం రిలాక్స్ చేసిన తర్వాత మీకు ఫోన్ చేసి ఇక్కడ వచ్చేందుకు. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. ఓకే సార్. హలో, నమస్కారం అండి. నా పేరు ప్రకాష్. నేను మొన్ననే గల్ఫ్ నుండి వచ్చాను. నా ప్రాబ్లం ఏంటంటే వాయిస్ చిన్న ఉండే, బాగా హై పిచ్ వాయిస్ లేక చిన్న వెళ్తుండే గొంతు. అయితే సార్ దగ్గరికి వాయిస్ థెరపీ కోసం వచ్చాను. ఇప్పుడు 4 వారాలు అవుతుంది. రోజు ప్రాక్టీస్ చేశాను సార్ ఇచ్చిన థెరపీ ప్రకారం. ఇప్పుడు కొంచెం క్యూర్ అయింది. ఇంకా కావాలని, ఇంకా క్లియర్ కావాలని కోరుకుంటున్నాను. సరే సార్, నాకు మంచిగా ట్రీట్మెంట్ చేసిండు సార్. ట్రీట్మెంట్ కూడా బాగున్నది. సార్ చెప్పిన ప్రకారం టైంకి కూడా క్లినిక్ వచ్చిండు. మంచి రెస్పాన్సిబిలిటీ ఉన్నది, రెస్పాన్స్ మంచిగా ఉన్నది సార్ది. ఇంకా 2 ఏళ్ళు ఉంటాను నేను ఇక్కడ ఇండియాలో. అప్పుడు నాకు మంచిగా కావాలని కోరుకుంటున్నాను. అదే ప్రాక్టీస్ చేస్తున్నాను. సార్.